స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది అల్బర్ట్ ఐస్టిన్ చెప్తున్నటువంటి మాట ఇగా ఇక్కడ రేవంత్తో ఇక తాడోపేడో నేను టీఆర్ఎస్ కోవర్ట్ అయితే రేవంత్ కూడా కోవర్తే రేవంత్ ఆదేశాలనే చిన్నారెడ్డి ఫాలో అవుతారు శనార్థి తెలంగాణపై జగ్గారెడ్డి అక్కసు కాంగ్రెస్ లైన్లోనే మాట్లాడుతున్నా తిన్మార్ మల్లిగాడు తోపు అనుకుంటున్నాడా ఒక్కొక్కటి తోడ్కలు తీస్తానంటూ జగ్గారెడ్డి నన్ను కొనేటోడు లేడు నేను ఎవరికి కోవర్టును కాదు ప్రజాదరణ ఉన్న రెండు ఛానల్లే నా టార్గెట్ మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయ్యా జగ్గారెడ్డి గారు నిన్న మాట్లాడినావు మల్లిగాడి నువ్వు అన్న మాటనే పెట్టినా కనీసం నీ నీ వార్తకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన పేపర్ కూడా లేదా నేను ఇచ్చిన నేను ఇచ్చిన ఒక మాట చెప్తా ఉన్నా ఇంకా చాలా మాట్లాడినావాడా తిన్మార్ మళ్ళన నీ బ్లాక్మెయిలింగ్ నాకు తెలియదా అని చెప్పినాను జగ్గారెడ్డి పది రోజులు టైం ఇస్తున్నా నీకు కేటీఆర్ను కేటీఆర్ సలహాలు తీసుకుంటావా కేటీఆర్ అండదండలు తీసుకుంటావా తీసుకో తీన్మార్ మల్లన్న తన జీవితంలో ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసినట్టుగా నిరూపిస్తే అమరవీరుల స్తూపం దగ్గర నేను ముక్కు నాలకు రాస్తా లేకపోతే నువ్వు ముక్కు నాలకు రాస్తావా ఇది నా ఛాలెంజ్ లేకపోతే నీ సంగతి ఏమైనా ఉంటే చెప్పమంటే చెప్పు నాకు సవాల్ అయ్యి నేను చూపిస్తా ఇక్కడ జగ్గారెడ్డి గారు నీ నువ్వు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేను ఎందుకంటే నువ్వంటే నాకు రెస్పెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎర్రవల్లిలో రచ్చబండకు పిలుపునిస్తే నువ్వు చేసినటువంటి వ్యవహారం విమర్శలకు తావిచ్చింది నీ పార్టీలోనే నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ విధానాన్ని మెచ్చుకుంటలేరు నువ్వు మీడియా పైన ఎస్ తప్ కాదా ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి ఒక ఇంట్లో మీరు భేటీ అయినరు మీతో పాటు ఇంకొక యువరాజ్ భేటీ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మాకుంది మీడియాకు వచ్చే సమాచారం ఆధారంగా రాస్తారు మీ వ్యవహారం అంతా ఏదో తోపు అనుకుంటున్నాడా నాకు నేనే తోపు నీకు నువ్వే తోపు అర్థమైందా కాంగ్రెస్ పార్టీలో కోవర్తులు ఉన్నమాట మాట నిజం కాదా ఏమంటున్నావు కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని చెప్పి మొన్న ఒక తీర్మానం ప్రవేశపెట్టినావు ఓ మాట చెప్పిన వీడియోలో సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా ఆమె పలికించడం ఆమె చెప్పడం ధన్యవాదాలు ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు ఇదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని జాడిచ్చి తన్ని సీఎల్పిని మొత్తం టీఆర్ఎస్లో విలీనం చేసినటువంటి సందర్భంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నీకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ లేదు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలను వాడుకునేటువంటి నిన్ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేసింది అది మీ పార్టీ వ్యవహారం మా దగ్గరకు వస్తే తీన్మార్ మలన్న దగ్గరకు వస్తే నీకు దమ్ముంటే జగ్గారెడ్డి గారు నీకు దమ్ముంటే నిజంగా నువ్వు ఈ మాట మీద నిలబడి ఉంటే తీన్మార్ మళ్ళనొక్కరిని బ్లాక్మెయిల్ చేసిందని చూపి నీకు దమ్ముంటే ఒక ఆధారం చూపి నీ ఎవరినన్నా తీసుకో నీకు పది రోజులు టైం ఓకే ఆడశాతగాక పాత గజ్జలు అన్నట్టు నీ వ్యవహారంలో ఇంట్లో గెలవలేక రచ్చకొచ్చిన వాళ్ళు పెడితే అవుతుందా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో నీకు నువ్వు నీ నిన్ను ఎంతమంది సమర్థిస్తున్నారో మీ చర్యలు ఎంతమంది మెచ్చుకుంటున్నారో ఒకసారి చూడు తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వాన్ని లైన్లో పెట్టడానికే తాను పోరాడుతున్నానని కాంగ్రెస్ వారి కనీసం ఏ పత్రికన ఇన్ని పత్రికలు చదివినావు కదా ఏ పత్రిక నీ నీ వార్తకి ఇంత ఇచ్చిందా ఎవడైనా ఏ పత్రిక వాడైనా తనని తిట్టిన వార్త రాసుకుంటాడా తిన్మార్మలన రాసిండు ఎందుకంటే నీ మాటకు ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వాన్ని లైన్లో పెట్టడానికే తాను పోరాడుతున్నానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నా నేను టీఆర్ఎస్ అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అధికార పార్టీ కోఆట్టేనని వ్యాఖ్యానించారు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా భార్య నిర్మలా జగ్గారెడ్డిని పోటీ చేయించానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేశారు కాంగ్రెస్ అభిమానులు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు అన్న ఆయన నేను పార్టీలోనే ఉంటా అని స్పష్టం చేశారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్ను కలిశానని రేవంత్ కేటీఆర్ ఫోటో చూసిన జగ్గారెడ్డి దీనికి ఏం సమాధానం చూపినా జగ్గారెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు ఈ ఫోటోకు నాపై వార్తలు రాసిన వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సమయం వచ్చినప్పుడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుపై కూడా మాట్లాడతానని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ ఎమ్మెల్యే హోదాలో సంగారెడ్డి నియోజకవర్గానికి తొమ్మిది వందల కోట్లు కావాలని అడిగానని అడిగాను ఇస్తారా లేదా అనేది కేటీఆర్ ఇష్టమన్నారు ఇద్దరం వేరు పార్టీలైనా ఎదురు పడితే పలకరించుకోవడం సహజమన్నారు సమస్యలపై పోరాటం వేరు అధికారిక సభలు వేరు అన్న జగ్గారెడ్డి కొన్ని అభిమానుల సంఘాలు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ లో నేను కొత్తగా మాట్లాడింది ఏం లేదు చెన్నారెడ్డిని దించడానికి వైఎస్ ప్రయత్నం చెప్పి చెప్తున్నటువంటి మాట కనీసం జగ్గారెడ్డి గారు నీ వార్తకు నీవు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏ ఏ ఛానల్లో వచ్చిందో అది చాలు నువ్వు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నావు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నావు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావు అనేది చెప్పడానికి అది సరిపోతుంది ఇది సరిపోదా చెప్పడానికి పది రోజుల సమయం నీకు దమ్ముంటే లేదు మల్లన్న నేను నిరూపించలేకపోయినా అంటే అమరవీరుల స్తూపం కాడ ముక్కు నెలకు రాయి మళ్ళా నీకేమైనా అయితే నువ్వు నిరూపించగలుగుతావా అని నా మీద సవాల్ నేను స్వీకరిస్తాను బండి దీక్ష భగ్నం తీవ్ర ఉద్రిక్తతల నడుమ జాగరణ దీక్ష కాసేపటికే బండి సంజయ్ అరెస్టు భారీగా తరలి వచ్చిన ఉద్యోగులు బీజేపీ శ్రేణులు అడుగడుగున అడ్డుకున్న పోలీసులు దులం ప్రదర్శించిన రాష్ట్ర సర్కార్ బండి సంజయ్ దీక్షకు భారీగా స్పందన తట్టుకోలేక దౌర్జన్యం చేసిన ప్రభుత్వం కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ బండిని మీడియాతో మాట్లాడనివ్వని కాకీలు కేసీఆర్ జైలుకు పోయే సమయం వచ్చింది నీ కొడుకు ఇదే గతి పడుతుందని సంజయ్ వార్నింగ్ ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఏదో ఒక రోజు ఇంత అర్మ ఇంత దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలే ఆయనకు నిబంధనలు ఉండవు మంత్రి కాళ్ళు మక్కిన జేసీ బొత్స కాలకు నమస్కరించిన జాయింట్ కలెక్టర్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ తీవ్ర విమర్శలకు దారితీసిన జేసీ తీరు అధికారానికి దాసోహం అంటున్న ఆఫీసర్లు అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా ఎవరైనా ఒక ఐఏఎస్ అధికారిని ఒక ప్రజాప్రతినిధి తిట్టిండంటే వెంటనే మీ సంఘం అంతా కూర్చొని దాన్ని ఖండించేటువంటి ఒక విధానం ఏదైతుందో అది చాలా గొప్పది ఎస్ కాళ్ళు మొక్కేదాన్ని కూడా ఖండించాలి కదా మీరు ఈ కాళ్ళు మొక్కడం ఐఏఎస్లు చేయాల్సిన పని కాదని ఒక లెటర్ విడుదల చేయాలి కదా మీ సంఘం ఒకటి ఉంది కదా ఐఏఎస్లు ఐఏఎస్ అంటున్నారు ఐఏఎస్ ఐఏఎస్లు ఐఏఎస్ లు అంటున్నారు ఐఆఎస్ అంటున్నారు అంటే ఏం ఐఏఎస్ల పరిస్థితి వచ్చింది ఏం ఐఏఎస్లు ఏం కథ వెంకట్రామరెడ్డి సురువు చేసినటువంటి వెంకట్రామరెడ్డి కొబ్బరికాయగా వచ్చింది కాలుమక్య కార్యక్రమానికి అందరు ఎమ్మెల్సీలు కాలేరు కొందరు అవుతున్నారు రాష్ట్రంలో నియంత్ర పాలన కేసీఆర్ ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది చర్చలు జరపకుండా జీవో మూడు వందల పదిహేడును ఎలా తెస్తారు తెస్తారు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా చెప్తున్నాం జగ్గారెడ్డి గారు మీరు టీఆర్ఎస్ కు పోతారు అతి త్వరలో యూపీలో మాఫియాను కట్టడి చేశాం యోగి పాలనలో అంతా మారిపోయిందన్న మోడీ మీరట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు హామీ అంటూ ఒక వార్తను చూడవచ్చు ఇక్కడ యూపీలో మాఫియాను కట్టడి చేసిరు కానీ వితిన్ ద పార్టీలోనే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలో ఎక్కువ నేర చరిత్రలు ఉన్నట్టే దాన్ని కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ముప్పై ఆరు గంటల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల రిజిస్ట్రేషన్లు టీనేజర్ల టీకా విశేష స్పందన కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి నేటి నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ అంటూ మూడో పేజీలో వాడుతుంటే ఇక ఎమ్మెల్యే భగత్ అనుచరులు కమిషన్ల కోసం వేధిస్తుండ్రు లక్షలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే బిల్లులు రాకుండా అడ్డుకుంటారు టీఆర్ఎస్ సర్పంచ్ ప్రియాంక ఆందోళన గ్రామ పనుల కోసం పొలం అమ్ముకున్నాం ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరింది అభివృద్ధి కోసం పని చేయాలా లేక కమిషన్లు ఇవ్వాలా అని ప్రశ్నిస్తున్న సర్పంచ్ అంటూ ఒక వార్త చూడొచ్చు ఇక ఎమ్మెల్యే నోముల భగత్ అట కమిషన్లు కావాలన్నట సొంత పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో చేరిండు చేరినటువంటి ఆయనకు ముప్పై లక్షల దాకా బిల్లులు రావన్నట ఆత్మహత్యాయత్నం చేస్తూ ఉన్నారు ఇంకో ఇది తెలంగాణలో సర్పంచ్ల పరిస్థితి మెగాస్టార్ రిజైన్ సినీ పెద్దలుగా పెద్దగా తప్పుకుంటున్నట్టు ప్రకటన మోహన్ బాబు ముందుకు వచ్చే ఛాన్స్ తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసే అవకాశం రసవత్తరంగా టాలీవుడ్ రాజకీయం ఇది ఇవ్వని కకరకూ పద్ధతి మార్చుకోండి లేదంటే ప్రజాకోటలో శిక్ష తప్పదు ఇసుక మాఫియా పై మావోలు సీరియస్ ప్రజలను మోసం చేస్తున్నారని వార్నింగ్ జేఎండబ్ల్యూ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేక మావోల లేకపోయి ఏజెన్సీలో కలకలం ఏజెన్సీలో గోదావరి తీరం వెంబడి ఇసుక దోపిడీ తెరతీశారని మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్న వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని జేఎండబ్ల్యూ కార్యదర్శి పేరుతో మావోస్టులు లేఖ రాశారట జర వీళ్ళని వీళ్ళని ఎట్లయినా ప్రజలు నియంత్రించలేకపోతురు చాలా విషయాలు రాష్ట్రంలో సర్కారు బడుల్లో వసతులు లేక బిక్కుబిక్కుమంటున్నారు పాఠాలు నేర్చుకునే పిల్లలు పైకప్పులు బిచ్చులు ఎప్పుడు పడతాయోనని భయంగా భయం భయంగా చూస్తున్నారు కాంపౌండ్ లేని పాఠశాలల్లో పందులు విహార విహారం చేస్తుంటే వాటిని తరిమేందుకు నిత్యం యుద్ధమే చేయబట్టిన నా పేద విద్యార్థులు ఆడపిల్లలకు సరైన సౌకర్యాలు లేక టాయిలెట్ టాయిలెట్లకు కాడ బారులు తీరబట్టే ఇంకా ఎన్నో సమస్యలతో నా సర్కారు బడులు నిత్యం అవస్థలు పడుతున్నా బాధ్యత మరిచిన బాతాల పోషెట్టి చదువును సంకనాకించేందుకే సర్కారు బడులు మూసేందుకు కుట్రలు చేయబట్టే ఏ సమయాన ప్రమాణ స్వీకారం చేసిండో గానీ ఏడేళ్ల శని శని మోపై మీద కూసుండబట్టే అంటూ పెద్దపల్లి రాజ రాజ్ ఇక కేటీఆర్ కు రూల్స్ వర్తించవా ప్రతిపక్షాలకే ఆంక్షల పాలక పక్షానికి వర్తించవా మంత్రిపై కేసు ఎందుకు పెట్టారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల వైఎస్ షర్మిల ఇక ప్రజలపై ఏడు వేల కోట్ల విద్యుత్ భారం ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైన కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ వైఫల్యం వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు కారణాలను ప్రజలకు వివరించాలి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి ఇక వరుసగా ఆరో నెల లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూలు డిసెంబర్లో జిఎస్టీ వసూలు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు మెగాస్టార్ రిజన్ యూపీలో మాఫియాను కట్టడి చేశామనే వార్త ఇక స్వామీజీపై తప్పుడు కేసులు పెట్టిండ్రు కక్ష పూరితంగానే చెడు ప్రచారం ఆశ్రమానికి చెందిన ముప్పై మూడు ఎకరాలపై పారిశ్రామికవేత్తల కన్ను స్వామీజీ నిరాకరించడంతోనే కుట్రలు తప్పుడు కేసులు పెట్టించిండ్రు శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చంద్రారెడ్డి కుట్రలను ఛేదిస్తామన్న ట్రస్టు సభ్యులు స్వామిజీని నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావ అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలం సాయిధామంలో ఉన్నటువంటి ట్రస్టుకు సంబంధించినటువంటి ఆ భూమి పైన కన్నేసిరు కొంతమంది ఆఖరికి స్వామీజీలను కూడా అరెస్ట్ చేసి లోపలిస్తాం స్వామిజీని కావాలని చెప్పేసి తప్పుడు కేరళ ఇరికిస్తారు చెప్పేసి వాళ్ళు అంటా రవీంద్ర భారతిలో ఆంక్షలు సాంస్కృతిక కార్యక్రమాల రద్దు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్ణయం ప్రభుత్వ ఆదేశాలతో మూసేస్తున్నట్టు వెళ్ళడట ఏపీలో దేవాలయాలకు రక్షణ లేదు శ్రీశైలంలో అన్య మతస్థుల జనాభా పెరుగుతున్నది మతపరమైన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత ప్రభుత్వానిదే బాధ్యత తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన మాటలు రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రాజాసింగ్ ఎక్కడ ఉంది రైట్ నిన్న శ్రీశైలంకి వెళ్ళిండు రాజాసింగ్ శ్రీశైలంకి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలే కరెంట్ పోతుంది మొత్తం సో అది పరిస్థితి శ్రీశైలంలో అన్యమత ప్రచారం పెరుగుతుందంటూ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఇక ఎనభై ఐదు మంది విద్యార్థులకు పాజిటివ్ ఉత్తరాఖండ్లో కరోనా కరోనా అంటూ ఒక వార్తను చూడవచ్చు ఇక దేశంలో కరోనా అలజడి జరుగుతా ఉందంటూ వార్త చొరబాటుదారుడు హతం అహ్మద్ షబ్బీర్ మాలిక్గా గుర్తింపు స్పాట్లోని ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఏడు గ్రెనేడ్స్ పాకిస్తాన్ గుర్తింపు కాడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు స్వాధీనం అట భయపడాల్సిన అవసరం లేదు ఆసుపత్రిలో చేరికలు తక్కువే ఢిల్లీలో ఆరు వేల మూడు వందలకు పైగా యాక్టివ్ కేసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కరోనా పరిస్థితులపై కేజ్రీవాల్ సమీక్ష అంటూ ఒక మందు మందుబాబుల వీరంగం ఎల్బీ నగర్లో దారుణం కాలనీలో మద్యం బాబుల హల్చల్ మద్యం తాగొద్దన్న యువకుడిపై యువకులపై దాడి యువకుడు మృత్యాట చూసుకో కేసుల భౌతిక విచారణ వాయిదా వర్చువల్ విధానంలో ఉన్న విచారణ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం కరోనా కారణంగా నిర్ణయం తీసుకున్నట్టు వెళ్ళడి రాష్ట్రం మత్తులో జోగుతోంది నగరంలో గంజాయి విచ్చల విడిగా విక్రయిస్తుండ్రు ఎల్బీ నగర్ కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేసిండ్రు టిఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి మృతుడి కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ అంటూ ఒక వార్త యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ అమల్లోకి కోవిడ్ ఆంక్షలు అంటూ వార్త రేవంత్ తో ఇక తాడో పేడో అంటూ జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు జగ్గారెడ్డి గారు నీ నీకు నీకు ఇంత స్పేస్ కా చూసినావు కదా ఈనాడులో ఇగో ఈనాడులో కూడా ఈనాడులో కూడా ఏగో ఈ రాసిండు ఇగో కాంగ్రెస్లో వేడెక్కుతున్న వివాదం ఆగని మాట నీకు ఆ విషయం తెలుసా జగ్గారెడ్డి గారు ఇంకా నువ్వు నమ్ముతో నమ్మవో నువ్వు చేసే వ్యవహారాలన్నీ మీడియాకు లీచ్ లీక్ చేసేది కేటీఆర్ మనుషులే మా దాకా వచ్చేది కూడా కేటీఆర్ మనుషుల ద్వారానే వస్తుంది నువ్వు చేసే యాక్టివిటీ అంతా ఎందుకంటే నేను బదనాం చేయాలి కాంగ్రెస్ డిస్టర్బ్ చేసే కార్యక్రమం ఇక గా కూడా మీకు లేకపోతే మేము ఏం చేస్తాం సో ఇది సినిమా పేజ్ సినిమా పేజ్కి సంబంధించినటువంటి వార్త శనార్థి తెలంగాణ పత్రికను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి